కరోనా మహమ్మారి కారణంగా ఉపాధిని కోల్పోయి పూట గడవని స్థితిలో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 400 మంది వలస కార్మిక కుటుంబాలకు గీతా శ్రీకాంత్ ఫౌండేషన్ భవాని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో సహాయం చేసే చేతులు గ్రూప్ ఆధ్వర్యంలో సోమవారం బెంగళూరులో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గీతా శ్రీకాంత్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలకు చెందిన కొంతమంది పొట్ట చేత పట్టుకుని పిల్లలతో కలిసి బెంగళూరుకు వలస వెళ్లాలని చెప్పారు. నా స్నేహితులు మహిళా పారిశ్రామిక వేతలైన హేమ సునీతలు బెంగళూరులోని 30 కుటుంబాలకు జీవనోపాధిని ఒక సంవత్సరం పాటు ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మరింతగా ఆ వలస కార్మిక కుటుంబాలకు భరోసాగా నిలవాలని గీతా శ్రీకాంత్ కోరారు. తర్వాత ఏంటంటే మన పప్పులు ఆయిల్స్ అన్నిటికి కూడా అండి మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. వారికి మనం చూస్తున్నా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.